నీ పొరుగు వందకు నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు, మోహపు చూపులు చూడకూడదు. ఆమె నీకు అక్క అనుకోవాలి, చెల్లి అనుకోవాలి. ఎస్, బైబిల్ చెప్తుందండి స్త్రీలను ఏమనుకోవాలి. బైబిల్ స్త్రీలు బైబిల్ చెప్తుంది స్త్రీల విషయంలో ఏమని అనుకోవాలి. వృద్ధులైతే తల్లి అనుకోవాలట, బైబిల్ చెప్తున్న మాట. త్వరగా చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. తల్లులని వృద్ధ స్త్రీలను అనుకోవాలంటే మొదటి తిమోతి 5:2, ఫస్ట్ తిమోతి Chapter 5:2 బైబిల్లో స్పష్టంగా ప్రభు వృద్ధ స్త్రీలు కనబడ్డారా, పెద్ద వయసు వారు, వారిని చూసినప్పుడు ఏమనుకోవాలంటే నా తల్లి అమ్మగారు తల్లులని అనుకోవాలి. నీ తల్లి పట్ల ఎలా ప్రేమ కలిగి ఉంటావో ఆ ఊరిలో ఎక్కడ కనబడినా పెద్ద వయసు స్త్రీలు కనబడినప్పుడు నా తల్లిగారు అన్నట్టుగా భావించి చూడాలి. ఆ విధంగా సహాయం చేయాలి, వారికి మేలు చేయాలి. తల్లిగారికి తల్లికి సహాయం చేస్తావే, అలాగనే ప్రతి స్త్రీ కూడా వృద్ధాపిల్లంట ఆమె నీకు తల్లే అలాగే భావించాలి అన్నాడు దేవుడు. ఇలాంటి వాక్యాలు నేర్పిస్తే పిల్లలు స్కూల్లో ఎంత బాగా పెరుగుతారండి. మరి యవన స్త్రీలను ఏమనుకోవాలి, యవన కుమార్తెలు కనబడినప్పుడు అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించాలి, ప్రార్థించాలి, దేవుని ప్రార్థించాలి. యవన స్త్రీలకు యవన సేవకునికి చెప్తున్నాడు అంటే ఏమని అనుకోవాలి. అక్కడ హెచ్చరిక అనేదేమో సేవకులు సంఘంలో ఉన్న బిడ్డలకు మంచిగా హెచ్చరికలు చెప్పాలని చెప్పారు, కానీ ఇక్కడ ఏమనుకోవాలి మొదటి లైన్లో అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో చూడాలట. అంటే నీకంటే పెద్ద వయసు కనిపిస్తే ఆమె అక్క అని అనుకోవాలి, నీకంటే చిన్న వయసు అంటే ఆమె చెల్లి అని అనుకోవాలి. యవన స్త్రీలను గర్ల్ ఫ్రెండ్ అనకూడదు బిడ్డ, బాయ్ ఫ్రెండ్ అని అనకూడదు. ఈ దరిద్రపు కల్చర్ తీసుకొచ్చేది బైబిల్లో లేనిది మాట ఇది. దేవుని వాక్యం అతిక్రమిస్తున్నారు. యవన కుమార్తె కనిపిస్తే ఎవరి కుమార్తె అయినా సరే నీకంటే పెద్ద వయసా అక్క అని పిలువు, నీకంటే చిన్న వయసా చెల్లి అని పిలువు. నీకు పెళ్ళయ్యేంత వరకు అదే విధంగా పిలవాలి. వివాహమైతే దేవుడు నీకు భార్యనిస్తే ఆమెను భార్య అని పిలువు. ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా అంతా కూడా ఆడపిల్లల మీద జోకులు వేసే మగవాళ్ళు వాడు హీరో అంట, ఆడపిల్లని ఏడిపిస్తుంటాడు వీడి హీరో, ఏడిపించేవాడు అంటే పారిపోతుంటుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయి హీరోయిన్, వాళ్ళ నాన్న పెంచి పెద్ద చేస్తుంటాడు ఈ అమ్మాయి గోడ దూకి వాడంటే పారిపోతుంటుంది బైరేగంట, ఆ రోడ్ ఊరేట తిరుగుతుంటాడు గోడ దూకి పారిపోవడం చూపిస్తారు. అబ్బా హీరోయిన్ ఎంతో తెగించింది, వాళ్ళ నాన్నని అమ్మని ఎదిరించి గోడ దూకి పారిపోయింది. ఇది మీ పిల్లలకు చూపిస్తే రేపు మీ పిల్ల దూకి పారిపోతే అప్పుడే లబో దిబో గోల గోలు చేస్తాం. మరి ఏం చూపించావు సినిమాలో, పనికిమాలిన సినిమాలు పిల్లల ముందు చూపిస్తున్నారు, చూపించక నాపేయండి. వాళ్ళు డబ్బు కోసం బిజినెస్ చేస్తున్నారు, మీరెందుకు చూపిస్తారు వాటిని ఆపేయండి. మన పిల్లలకి అది చూపించదు, దరిద్రం అది. నేనెప్పుడో చిన్నప్పుడు మా నా తాతగారు తీసుకుపోయాడు సినిమా హాల్కి, అక్కడ ఏదో పాట వచ్చిందట పాతకాలం సినిమా పాట, ఆ పాట పాడుతుంటే నా కళ్ళు మూసేస్తాడు మా తాత, నేను చేయడం తీసుకుంటే మళ్ళీ మూసేస్తాడు. తాత ఎందుకు మూసేస్తాడు, నువ్వు చూడకూడదురా అంటాడు. ఇంకా నాకు చూడకూడదంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా, ఎక్కడ ఛాన్స్ ఇవ్వాలి, గట్టిగా మూసాడు నా కళ్ళు. 5 నిమిషాలు ఏమో పాట, పాట మొత్తం ఆయన చూశాడు నన్ను చూడడం వెళ్ళా. ఏరా తాత లేరు ఈరోజు, ఏరా తల్లులు, ఏరా తండ్రులు, పనికి మాలిన అబ్బాయి మీద అమ్మాయి పడి, అమ్మాయి మీద అబ్బాయి పడి పాడు సినిమాలు చూస్తుంటే వాటిని నవ్వుకుంటూ పేరెంట్స్ చిన్న చిన్న పిల్లల్ని కూర్చొని చూస్తారా, సిగ్గులేదు, సిగ్గులేని పనులు జరుగుతున్నాయి. వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకేనే ఉండాలి, మన ఇళ్ళలో సినిమాలు ఆడడానికి వీలేదో. అపేంటి సినిమాలు, దరిద్రపు సినిమాలు. సినిమా అంటే గాంధీ గారు, గాంధీజీ అనే ఒక సినిమా ఉంది చూడండి కావాలంటే, ఆయన ఏం చేశాడు దేశం కొరకు. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అనే ఒక సినిమా ఉంది చూడండి. కరుణామయుడు, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడండి. బైబిల్ బేస్ చేసుకున్నట్టు కొన్ని మోరల్స్ చెప్పేవి, పిల్లలకి బోధ నేర్పించేవి ఉంటాయి చూడండి. స్కూల్కి సంబంధించినవి, స్టడీస్కి సంబంధించినవి, పిల్లలకి జ్ఞానోదయం కలిగించేవి, మంచి సూక్తులు, మంచి కొటేషన్స్ పిల్లలకు జ్ఞానోదయం ఇచ్చేవి, చెడు పనుల మీద అసహ్యం కలిగించే మంచి మంచి విషయాలను వాటిని చూపించి అవేర్నెస్ లేక పనికి మళ్ళీ అవేర్నెస్ ఎక్కువైపోయింది, పనికి వచ్చే వాటి మీద అవేర్నెస్ లేకుండా పోయింది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించి వాడు ధన్యుడు. దేవోక్తి లేక, వే దేర్ ఇస్ నో విజన్ బట్ ద పీపుల్ పరిష్, బట్ హీ దట్ కీప్ ఇట్ ఇస్ లా,
హ్యాపీ ఈజ్ హీ దట్ కీప్ ఇట్ ద లా బి హ్యాపీ ఈజ్ నువ్వు హ్యాపీగా ఉండాలి, సమాజం హ్యాపీగా ఉండాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలి, కుటుంబాలు హ్యాపీగా ఉండాలంటే దేవోక్తి కావాలి, దేవుని వాక్యములు ప్రకటించేవారు కావాలి, వాక్యములు వినాలి, విన్న వాక్యాన్ని పాటించాలి. ధర్మశాస్త్రం అనుసరించని వాడు, అనుసరించేవాడు ధన్యుడు. అనుసరిస్తే దేవుని వాక్యాలు ధన్యత. మన పిల్లలకు దేవుడి అద్భుతమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక.